బెల్ పెప్పర్ గార్లిక్ చికెన్కి కావలసిన పదార్థాలు. బెల్ పెప్పర్స్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, చికెన్, టొమాటో సాస్, ఉప్పు, ఆయిల్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. బెల్ పెప్పర్ గార్లిక్ చికెన్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, బెల్ పెప్పర్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టొమాటో సాస్, వాటర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, కారం వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకుని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న చికెన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ స్పైసీ బెల్ పెప్పర్ గార్లిక్ చికెన్ రెడీ.